సకి ఫ్యాషన్స్. సో సకి ఫ్యాషన్స్ లో ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ పైన న్యూ వీడియోస్ చూస్తున్నాం కదండి. ఈ రోజు కూడా మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చూడబోతున్న శారీస్ అన్ని కూడా ఆర్గెంజాలో, మనకి సాఫ్ట్ ఆర్గెంజాలో డబుల్ వీవింగ్ శారీస్ అన్ని కూడా చూడబోతున్నాం అండి. ప్రైసెస్ అన్ని కూడా మనకి 1500 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. యాక్చువల్ గా ఆర్గెంజా అనేసరికి మనకు కొంచెం స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గెంజా అండి. సో లైట్ వెయిట్ లో మనకి ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో శారీ వైజ్ చూసుకుంటే కూడా మనకి డబుల్ వీవింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ శారీ అండి, మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ తీసుకుంటే యెల్లో కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్ యాంటిక్ బోర్డర్ అనేది 4 ఇంచెస్ వరకు రన్ చేస్తూ, పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ అనేది రన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. శారీ బేస్ అంతా కూడా మనకి లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీంట్లో మొత్తం కూడా మనకి డబుల్ వీవింగ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ అనేవి మనకి హైలైట్ గా రన్ చేస్తూ ఇచ్చారు. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో మనం ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్లీ అదే బోర్డర్ మళ్ళీ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బట్ బేస్ అంతా కూడా యెల్లో తీసుకున్నారండి. టూ సైడ్స్ కూడా అవుట్లుక్ లో మనకి కాపర్ యాంటిక్ జరీ అనేది రన్ చేస్తూ, మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ అనేది మనకి జరీతో హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా క్రీపో పార్ట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు ఉంటుంది. టూ సైడ్స్ అవుట్లుక్ బోర్డర్స్ కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుందండి. సో టోటల్ మనకి ఒక 8 ఇంచెస్ వరకు బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తో రన్ చేయడం జరిగింది. సో కొంచెం లెంతీ స్టెప్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఆ బోర్డర్ అనేది హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం పళ్ళు తీసుకుంటే కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ తో మనకి జరీతో క్రాస్ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అండి. అలాగే మనకి కార్నర్ లో యెల్లో అనేది రన్ చేస్తూ టాసెల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి మొత్తం కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ యెల్లో కలర్ కాంబినేషన్ తో మనకి క్రాస్ లైన్స్ అనేవి రన్ చేస్తూ లెంతీ బోర్డర్స్ మనం 3/4 హ్యాండ్స్ కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1500 రూపీస్ కి మాత్రమే ఈ శారీ అవైలబుల్ గా ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ లో ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఇంకా వెరైటీస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ డిజైన్ లో మనం ఇంతకు ముందు మొత్తం కూడా గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి యెల్లో కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ 4 ఇంచెస్ వరకు ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి. శారీ వైజ్ తీసుకుంటే కూడా మనకి సాఫ్ట్ అయిన ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది. డబుల్ వీవింగ్ ఉంటుంది. ఆర్గెంజా అనేసరికి మనకి ఇది సాఫ్ట్ ఆర్గెంజాలో వచ్చిన డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ బేస్ అంతా కూడా మనకి లెమన్ లో తీసుకున్నారు. దీంట్లో వచ్చిన ఫ్లవర్ వర్క్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ లో వచ్చిన వర్క్ అండి. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ వర్క్ తో ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్లీ అదే బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. యెల్లో బేస్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా అవుట్లుక్ లో మనకి కడ్డీ బోర్డర్స్ రన్ చేస్తూ, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ క్రీపో పార్ట్ అనేది ఒక 4 ఇంచెస్ వరకు రన్ చేయడం జరిగింది. సో కింద అంతా కూడా మనకి యెల్లో కలర్ షేడ్ లో ఉంటుందండి. మనం పళ్ళు తీసుకుంటే కూడా పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ అనేవి మనకి ఒక 1/2 మీటర్ వరకు రన్ చేస్తూ ఇచ్చారు. టాజల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ యెల్లో కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ అనేవి రన్ చేయడం జరిగింది. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనకి కాపర్ జరీ బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుందండి. సో కొంచెం లెంతీగా 3/4 హ్యాండ్స్ కనుక ప్రిఫర్ చేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1500 రూపీస్ కి మాత్రమే శారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ డిజైన్ లో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. పై బోర్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బోర్డర్ అనేది 4 ఇంచెస్ వరకు తీసుకున్నారు. బేస్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. దీనిపైన వచ్చిన సెల్ఫ్ డిజైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో రన్ చేస్తూ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఇంతకు ముందు శారీస్ లో మనకి యెల్లో కలర్ బేస్ లో ఇచ్చారు కదా, ఇదంతా కూడా మనకి సీ గ్రీన్ బేస్ పైన మనకి మొత్తం కూడా జరీతో మనకి ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీకి పళ్ళు తీసుకుంటే కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ అనేవి రన్ చేస్తూ షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ చేయడం జరిగిందండి. టాజల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అంతా కూడా. ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి. బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ లో ఉంటాయి. మొత్తం కూడా క్రాస్ లైన్స్ ఉంటాయి. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ జరీతో వర్క్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. సో 3/4 హ్యాండ్స్ అలా ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్రైస్ కూడా మీ అందరికీ తెలిసిందే. సఖీ ఫ్యాషన్స్ అనేసరికి మనకి రీజనబుల్ ప్రైసెస్ కి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1500 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇందులో ఇంకో కలర్ ఉంది, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ డిజైన్ లో మనం ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ కి మనం మొత్తం కూడా వైట్ కలర్ జరీ వర్క్ తో చూస్తున్నామండి. శారీ అంతా కూడా పైపింగ్ వచ్చేసి మనకి మెజంతా పింక్ ఇచ్చారు. మొత్తం కూడా బోర్డర్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు రన్ చేస్తూ ఇచ్చారు.
సారీ బేస్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుందండి. బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గెంజా, దీనిపైన వచ్చిన వీవింగ్ వర్క్ ఏదైతే ఉందో మనకి డబల్ వీవింగ్ లో మొత్తం కూడా వైట్ కలర్ జరీ వర్క్ తో ఫ్లవర్ వర్క్స్ అనేవి హైలైట్ గా ఉంటాయి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇంతే లెంత్ డిస్టెన్స్ తో ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా కంటిన్యూ గా ఉంటుందండి. కింద బార్డర్ తీసుకుంటే కూడా మనకి యాంటీ కాపర్ జరీతో ఉంటుంది, లెంత్ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఒక 8 to 9 inches వరకు కంటిన్యూగా ఉంటుందండి. మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది బార్డర్ అనేది. కింద కూడా పైపింగ్ లో మనకి పింక్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి పళ్ళు తీసుకుంటే కూడా బేస్ అంతా కూడా గ్రే ఇచ్చారండి. దీంట్లో క్రాస్ లైన్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి హైలైట్ గా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం కూడా మనం పళ్ళులో ఏదైతే కలర్ షేడ్ చూసామో ఆ షేడ్ లో రన్ చేస్తూ హ్యాండ్ పప్పస్ కి యూస్ చేసుకోవడానికి కాపర్ జరీ అనేది రన్ చేయడం జరిగింది. సో 3/4 హ్యాండ్స్ అలా ప్రిఫర్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఇంత గ్రాండ్ గా ఉన్నా కూడా ప్రైస్ మాత్రం మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1500 rupees కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ అని చెప్పొచ్చు. పైన అంతా కూడా రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారండి. ఈ బార్డర్ మనకి ఒక 4 inches వరకు ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా మనకి లీక్ పార్ట్ అనేది లైన్ లో రన్ చేస్తూ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. పింక్ కలర్ కాంబినేషన్ లీక్ వర్క్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి బార్డర్ లో హార్గెంజా ఫ్యాబ్రిక్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సాఫ్ట్ హార్గెంజా అండి. దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఉంటుంది. సో ఇంతే దగ్గర దగ్గరగా మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. కింద మనం పైన ఏదైతే బార్డర్ చూసామో రెడ్ కలర్ బార్డర్, అదే బార్డర్ కంటిన్యూగా రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే మొత్తం కూడా పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారండి. టాసెల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి. 2 sides కూడా హ్యాండ్ లూప్స్ యూజ్ చేసుకోవడానికి కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1500 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ డిజైన్ లో మనం బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్స్ అనేవి ఒక 4 inches వరకు రన్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. సారీ బేస్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీంట్లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ లైన్స్ అనేవి మనకి ఇలా కంటిన్యూగా ఉంటాయి. 2 variations తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ లీఫ్ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. షోల్డర్ పార్ట్ లో ఏదైతే రెడ్ కలర్ బార్డర్ చూసామో ఆ బార్డర్ కింద కూడా రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సాఫ్ట్ ఆర్గెంజా అనేది రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ వర్క్స్ అనేవి రన్ చేయడం జరిగింది. సో ఇంతే లెంత్ డిస్టెన్స్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుందండి. సారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే మొత్తం కూడా క్రాస్ లైన్స్ అనేవి గోల్డ్ కలర్ జరీతో రన్ చేస్తూ ఇచ్చారు. షార్ట్ పళ్ళు ఉంటుంది. కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి టాజిల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. హ్యాండ్ ఫోకస్ కి యూస్ చేసుకోవడానికి లెంత్ కడ్డీ బోర్డర్ అనేది కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఇంత హెవీగా ఉన్నా కూడా మనకి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1500 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి ఇంకా 2 more colors ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ డిజైన్ లో మనకి 3D colors లో హైలైట్ అవుతుందండి సారీ అంతా కూడా. సేమ్ డిజైన్ లో మనం 3D combination లో చూస్తున్నాం. ఈ కలర్స్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయండి సారీ అంతా కూడా. పైన అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్ బోర్డర్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా మనకి యెల్లో కలర్ కాంబినేషన్ ఉంటుందండి. దానిపై నుంచి అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక క్రాస్ లీఫ్ వర్క్ అనేది మనకి 2 variations తో సారీ అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ తో ఈ లీఫ్ వర్క్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి వివింగ్ ప్రాసెస్ లో వచ్చిన వెరైటీ అని చెప్పొచ్చండి. బేస్ అంతా కూడా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీనిపైన వచ్చిన ఏదైతే లీఫ్ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి డబల్ వివింగ్ లో వస్తుంది. అండ్ కింద చూసుకుంటే కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది క్లియర్ గా ఎలివేట్ అవుతుందండి. మనకి యెల్లో కలర్ కాంబినేషన్ తో డబల్ మనకి సాఫ్ట్ ఆర్గెంజా రన్ చేస్తూ దీనిపై నుంచి అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ బుట్ట అనేది రన్ చేయడం జరిగింది. కింద కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక 3 inches బార్డర్ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు పట్టు తీసుకుంటే మొత్తం కూడా క్రాస్ కడ్డీ లైన్స్ అనేవి రన్ చేస్తూ అవుట్ లుక్ లో గ్రీన్ అనేది రన్ చేయడం జరిగింది. సైడ్ లో కూడా మనకి యెల్లో అనేది రన్ చేస్తూ ఇచ్చారండి. టాసెల్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో రన్ చేస్తూ ఇచ్చారు. అదే విధంగా ఈ సారీకి బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి 3D shades లో ఇచ్చారు. పైన అంతా కూడా గ్రీన్ కలర్ బార్డర్, మిడిల్ లో అంతా కూడా బ్లూ, అలాగే మనకి హ్యాండ్ పేపర్స్ కి లెంత్ బోర్డర్స్ కావాలి అని అనుకుంటే కడ్డీ బోర్డర్స్. సో ఈ విధంగా సారీ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్ గా రన్ చేస్తూ ఇచ్చారండి. ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1500 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ ఉందండి. అంటే ఇది వచ్చేసి సేమ్ డిజైన్
అలానే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తం కూడా మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్ షేడ్ లో వస్తుంది. పైన అంతా కూడా మనకి పింక్, మిడిల్ లో అంతా కూడా గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్. సో ఈ విధంగా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ మనకి కొంచెం లిమిట్ టైం ఉంటుంది కాబట్టి మనం కొన్ని వెరైటీస్ చూపించబోతున్నాం ఎపిసోడ్ లో. ప్రతి ఒక్క శారీ లో మనకి కలర్స్ ఉంటాయి, సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మన సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోండి. యూట్యూబ్ లో కూడా సఖీ ఫ్యాషన్స్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనకి శారీస్ ఇక్కడ సఖీ ఫ్యాషన్స్ లో రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మనం అప్లోడ్ చేయగానే మనకి వెరైటీస్ అనేవి తొందరగా అయిపోతూ ఉంటాయి. అదే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్ గా మనం అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. సో షాపింగ్ వైజ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పక్క మీరు అందరు కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోండి. చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు నేను చూపించిన ఎపిసోడ్ లో శారీస్ అన్ని కూడా మనకి కేవలం 1500 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ శారీస్ ని మిస్ చేసుకోకండి. మరొక ఎపిసోడ్ తో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా బై బై.